ఇండియన్ క్రికెట్ చరిత్రలో ధోని ఒక సంచలనమనే చెప్పాలి. జార్ఖండ్ నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగాడంటే ధోని చాలా గ్రేట్. అంతేకాకుండా ధోని తన బాడీని గేమ్ కోసం ఎంతో ఫిట్గా ఉంచుకుంటున్నాడు. మనం గమనించామంటే టీంలో ఉన్న యువ ఆటగాళ్లకు ధోని ఏమాత్రం తీసిపోడు. అంతేకాకుండా ఫీల్డ్లో చాలా చురుకుగా కదులుతూ ఉంటాడు. కానీ ధోని ఏజ్ ఇప్పుడు 39, మరి రిటైర్మెంట్ ఎప్పుడు అన్న వాదనలు బాగా వినిపిస్తున్నాయి. భారత జట్టులోకి ఫాస్టెస్ట్ స్ప్రింటర్ వచ్చేదాకా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగుతాడని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ విషయాన్ని ధోనియే తనతో చెప్పాడని అతను చెప్పాడు. రన్నింగ్లో ధోనిని ఓడించే మొనగాడు టీంలోకి రావాలి. అప్పటి వరకు మహి రిటైర్మెంట్ గురించి ఆలోచించడు. ఎందుకంటే రన్నింగ్లో తనని ఓడించేవారు వచ్చే వరకు అంతర్జాతీయ క్రికెట్కు సరిపోయే ఫిట్నెస్ ఉన్నట్లు భావిస్తానని ధోని నాతో చెప్పాడు అని సంజయ్ మంజ్రేకర్ అంటున్నాడు. విరాట్ కోహ్లీ వివాహం సందర్భంగా మా ఇద్దరి మధ్య జరిగిన చిన్న సంభాషణలో ఈ విషయాన్ని వెల్లడించాడట. సచిన్, ధోని ఛాంపియన్ క్రికెటర్లు, లెజెండ్స్ అని చెప్పాలి. క్రికెట్ ఫీల్డ్లో కనిపించినంతగా వీళ్ళు పబ్లిక్ స్టేజ్లో కనిపించరు. చూడ్డానికి అలా ఉన్నా వీళ్లతో పోటీ పడడం చాలా కష్టమని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక అప్కమింగ్ ఐపీఎల్లో ధోని ఖచ్చితంగా సత్తా చాటుతాడని ఈ కామెంటేటర్ జోస్యం చెప్తున్నాడు. లీగ్లో ఉండే 4-5 మంచి ఫాస్ట్ బౌలర్లు మహిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేరు అంటున్నాడు. ఐపీఎల్లో ధోని చాలా నిలకడగా ఆడతాడు, గతంలో చాలాసార్లు చూశాం. అంతర్జాతీయ స్థాయిలో 5-6 క్వాలిటీ బౌలర్లు ఉంటారు, కాబట్టి ఆడాలంటే కొద్దిగా ఇబ్బంది. కానీ ఐపీఎల్లో అలా కాదు, లీగ్ మొత్తం వెతికినా 4-5 మంచి బౌలర్లకు మించి దొరకరు. వీళ్ళని హ్యాండిల్ చేయడం ధోనికి పెద్ద లెక్క కాదు అని ముంబై మాజీ ప్లేయర్ చెప్తున్నాడు. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ కు 3 టైటిల్ అందించిన ధోని 190 మ్యాచ్ల్లో 4,432 రన్స్ చేశాడు. కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2020 సీజన్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైన విషయం తెలిసింది. ఇప్పటికే ఈ క్యాష్ రిచ్ లీగ్ కు కేంద్ర ప్రభుత్వం కూడా ఓకే చెప్పేసింది. ఫ్రాంచైజీలు ఈ నెల 20 తర్వాత దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన బయో బబుల్ వాతావరణంలో ఈ సీజన్ ఐపీఎల్ జరగనుందని బీసీసీఐ ప్రకటించింది. కానీ ధోని వయసు ఇప్పుడు 39 సంవత్సరాలు. ధోని ఈసారి ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తాడా అని ప్రతి భారత్ క్రికెట్ అభిమాని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ధోని భవిష్యత్తు ఈ ఐపీఎల్ మీదే ఆధారపడి ఉంది. ఒకవేళ ధోని ఈ ఐపీఎల్లో సత్తా చాటకుంటే మరోసారి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం కష్టమే అవుతుంది. ధోని ఇప్పటికే క్రికెట్ ఆడక దాదాపు 7 కావస్తోంది. చూడాలి మరి ధోని ఈసారి ఎలా ఆడతాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.